రేపు అంగన్వాడీ లచ్చేలో విజయవాడ కార్యక్రమం కోటి మంది సంతకాలతో జగన్ కు చెబుతాం పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి విజయవాడకు భారీగా చేరుకుంటున్నారు అంగన్వాడీలు. రేపు అంగన్వాడీల తొలగింపుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్కార్ బెదిరింపులను పట్టించుకొని అంగన్వాడీలు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి సన్నద్దం అంటున్నారు అంగన్వాడీలు. రేపు అంగన్వాడీ లచ్చేలో విజయవాడ కార్యక్రమం కోటి మంది సంతకాలతో జగన్ కు చెబుతాం పేరుతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి విజయవాడకు భారీగా చేరుకుంటున్నారు అంగన్వాడీలు. రేపు అంగన్వాడీల తొలగింపుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్కార్ బెదిరింపులను పట్టించుకొని అంగన్వాడీలు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి సన్నద్దం అంటున్నారు అంగన్వాడీలు. రేపు అంగన్వాడీ లచ్చేలో విజయవాడ కార్యక్రమం కోటి మంది సంతకాలతో జగన్ కు చెబుతాం పేరుతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి విజయవాడకు భారీగా చేరుకుంటున్నారు అంగన్వాడీలు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరస్పాండెంట్ సాహిత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి. అంగన్వాడీల సమ్మె ఏదైతే ఉందో అది 40 రోజుల నుంచి అయితే కొనసాగుతూ ఉంది. 5 రోజుల నుంచి అయితే నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది అంగన్వాడీలు అయితే అనారోగ్యంతో హాస్పిటల్ లో అయితే చేరిన పరిస్థితి ఉంది. సిఐటియు తరఫు నుంచి అయితే ఎవరైతే అంగన్వాడీ ఆయాలు కానీ లేకపోతే అంగన్వాడీ మహిళలు కొంతమంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సమ్మెనైతే విరమించుకోమంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వంతో ఎన్ని చర్చలు జరిపినా కూడా ప్రభుత్వం పట్టరంతరంగా వ్యవహరించడంతో పాటు ఇప్పటి వరకు కూడా చర్చల గురించి కొంత అవమానించడం అనేది కొంచెం తీవ్రతరం చేసే పరిస్థితిని అయితే తీసుకొచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దానికి సంబంధించి కూడా 5 రోజుల నుంచి కూడా నిరవధిక నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఆ నిరవధిక నిరాహార దీక్షలో కూడా 4-5 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిద్రాహారాలు మానేసి అంటే అన్న పానీయాలు కూడా ఏమి సేవించకుండా వాళ్ళు కొంచెం అనారోగ్యానికి అనారోగ్య బారి పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అనారోగ్య బారిన పడ్డారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో జాయిన్ చేసిన పరిస్థితి. అయితే మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో సుబ్బరావమ్మ వీళ్ళని కూడా ఆసుపత్రిలో చేర్చిన పరిస్థితి. అయితే దీన్ని కొంచెం తీవ్రతరం చేయాలని చెప్పేసి ఇప్పటికీ వామపక్షాలు అయితే కొంత వారికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికీ విజయవాడకి కోటి సంతకాలతో అయితే ప్రతి ఒక్క అంగన్వాడీ సీఎం కి జగన్ కి చెప్తాం అనే ఒక కార్యక్రమం అయితే రేపు పొద్దున్న విజయవాడలో అయితే పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి అయితే అంగన్వాడీ మహిళలందరూ ఎవరైతే
నిరసనలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంగన్వాడీలు ఇప్పటికే అయితే తమ నిరసనలను అయితే ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఎవరైతే ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ ఏవైతే అన్నారు అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ కూడా మీరు విధుల్లోకి చేరకపోతే కనుక ఖచ్చితంగా అయితే సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళ మీద కొన్ని చట్టపరమైనటువంటి కేసులు పెట్టడం కానీ లేకపోతే అరెస్టులు చేసి కొన్ని ఫంక్షనాలకు తీసుకెళ్లడం కానీ సీక్రెట్ కూర్చోబెట్టడం వాళ్ళు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో టెంట్స్ అన్ని దీకేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం పట్ల కూడా వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్మా చట్టం తర్వాత కూడా మేము విధుల్లోకి చేరమంటూ కూడా మొండిపట్టుతో అయితే వాళ్ళకి ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఖచ్చితంగా నిరసన అయితే 40 రోజులైతే చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిరవాధిక నిరాహార దీక్ష అంటే ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ మహిళలు తమ తమ్మేని కొంత ఏమంటే శాంతియుతంగా చేయడానికి ప్రయత్నించారు. అయితే దానికి సంబంధించి శాంతియుతంగా ఎంత చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకునే రీతిలో అయితే దాన్ని వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజు కూడా వాళ్ళు నిరాహార దీక్షలు అయితే కూర్చున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కన్నెత్తి కూడా చూడట్లేదు ప్రభుత్వం. మేము పండుగ తర్వాత చేస్తామని చెప్పారు కానీ పండుగ తర్వాత వెళ్ళి ఒక మీటింగ్ లో మాట్లాడిన నేపథ్యంలో తర్వాత వాళ్ళు ఏమన్నారంటే జులై తర్వాత మీకు చూస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే ఎలక్షన్స్ తర్వాత అనే నేపథ్యంలో ఎలక్షన్స్ తర్వాత అసలు ప్రభుత్వం వస్తుందా రాదా అన్న ఒక ప్రశ్నార్థక స్థితిలో అయితే వీళ్ళందరూ మాకు ముందుగానే ఒక రాతపూర్వకమైన ఒక కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక రాతపూర్వకమైన ఒక ఇది ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం నిరాకరించడంతో వీళ్ళు ఇంకా తీవ్రతరం చేయడం జరిగింది. అయితే రేపొద్దున కొంచెం అంగన్వాడీలందరూ కూడా కొంచెం సీరియస్ గా తీసుకుని విజయవాడ మొత్తం మీద అయితే కోటి మంది సంతకాలతో అంగన్వాడీ సంతకాలతో అయితే సీఎం కి చెప్తాం జగన్ కి చెప్తాం అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. రేపు ప్రతి ఒక్క జిల్లా నుంచి అయితే ఖచ్చితంగా అంగన్వాడీలో వచ్చి దీన్ని సమ్మెని ఉద్ధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య.